భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బోబ్డే దర్శించుకున్నారు. క్షేత్ర సంప్రదాయం పాటిస్తూ ముందుగా వరాహస్వామిని దర్శించుకున్నారు ఆయన. అనంతరం మహాద్వారం గుండా ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవోలు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారికి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. ఇక రాత్రి తిరుమలలో బస చేసి రేపు ఉదయం మరోసారి ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.